హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు. 8.5 కిలోల డ్రగ్స్ ని అలాగే సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్ గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బిన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మా హెచ్న్యూ అధికారులు, తర్వాత అట్లాగే బోయినపల్లి అధికారులు జాయింట్గా పట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము. అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాం. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువతి యువకులు, మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ కొంచెం అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఎటు చూసినా ఇట్లాంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ మనకు ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువతి యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా వీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ ద హెచ్న్యూ వాళ్ళు, మా వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఇది లేకపోతే ఇది 8.5 కేజీస్ అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయినపల్లి పోలీసుకు కూడా థ్యాంక్ యూ సో మచ్.